పెద్దలు గౌరవనీయులైన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను ఇదే స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చూపించిన స్ఫూర్తితోటి ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి ఉద్యోగాల్లోనూ విద్యలోనూ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలు వారికి చేస్తే చాలా ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది దీంట్లో ముందు నుంచి మేము చెప్తా ఉంది అగ్రవర్ణాల్లో ఉండే అన్ని పేద వర్గాల వారికి అలాగే కాపు వర్గాలకు కూడా ఇది ఎంతో కొంత ఉపశమనం ఇస్తుంది ఎలాగ మీరు కాపు రిజర్వేషన్కి మీరు వ్యతిరేకం కాబట్టి కనీసం ఈ విధంగానైనా సరే మీరు ఈడబ్ల్యూస్ అమలు చేసి ఎంతో కొంత అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఎంతో కొంత కొంత ఊరట లభిస్తుంది దీనివల్ల ఎందుకంటే కొంత విద్యలోను ఉపాధిలోను ఎంతో కొంత రిజర్వేషన్ వస్తుంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా దీన్ని అమలు చేస్తారని కోరుకుంటున్నాం పెద్దలు గౌరవనీయులైన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను ఇదే స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చూపించిన స్ఫూర్తితో ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి ఉద్యోగాల్లోనూ విద్యలోనూ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలు వారికి చేస్తే చాలా ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది దీంట్లో ముందు నుంచి మేము చెప్తా ఉంది అగ్రవర్ణాల్లో ఉండే అన్ని పేద వర్గాల వారికి అలాగే కాపు వర్గాలకు కూడా ఇది ఎంతో కొంత ఉపశమనం ఇస్తుంది ఎలాగ మీరు కాపు రిజర్వేషన్కి మీరు వ్యతిరేకం కాబట్టి కనీసం ఈ విధంగానైనా సరే మీరు ఈడబ్ల్యూస్ అమలు చేసి ఎంతో కొంత అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఎంతో కొంత కొంత ఊరట లభిస్తుంది దీనివల్ల ఎందుకంటే కొంత విద్యలోను ఉపాధిలోనూ ఎంతో కొంత రిజర్వేషన్ వస్తుంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా దీన్ని అమలు చేస్తారని కోరుకుంటున్నాం